విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో స్థానిక అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ శ్రామికులు మరియు హెల్పర్స్ యూనియన్ ధర్నా చేశారు. ఈ ధర్నాలో సిఏటియూ నేత కొండబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 172 జీవో నూతన విద్యా విధానం వలన అంగన్వాడీ ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తక్షణమే జీవో రద్దు చేయాలన్నారు. అలాగే అంగన్వాడీలకు కనీస వేతనం నెలకు 21,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అర్హులైన వారికి పదోన్నతులు, టీఏ బిల్లులు, ప్రతి నెల సకాలంలో వేతనాలు, కరోనా నిర్మూలనలో ఫ్రంట్లైన్ వారియర్గా విధి నిర్వహణలో మరణిస్తే 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందేలా చేయాలని, ఈ షరతులు తక్షణమే ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని, అలాగే ఐసీడీఎస్ కి బడ్జెట్ నిధులు పెంచకుండా నిర్వీర్యం చేసేందుకు చేసే ప్రయత్నాలు ప్రభుత్వానికి సరికాదని అన్నారు. ఈ ధర్నాలో మండల సిఐటియూ నేత కొండలరావు, గిరిజన సంఘం కార్యదర్శి తాపుల కృష్ణారావు, హుకుంపేట ఐసీడీఎస్ అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు ప్రెసిడెంట్ అప్పలకొండమ్మ, అంగన్వాడీ టీచర్స్ ఆయాలు మరియు రాధిక, భాగ్యవతి, పుష్ప, పద్మావతి, కుమారి, కృష్ణవేణి, కుమారి తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థను నాశనం చేసే జీవో నంబర్ 172ని వెంటనే రద్దు చేయాలి. నూతన విద్యా విధాన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వెంటనే రద్దు చేయాలి. వెంటనే రద్దు చేయాలి. కనీస వేతనం 21,000 రూపాయలు పెంచాలి. కనీస వేతనం 21,000 రూపాయలు పెంచాలి. ఆంధ్ర రాష్ట్రంలో నూతన విద్యా విధానం